హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు ఘర్షణ జరగడం ఇదేమీ మొదటిసారి కాదు అని చెప్పని అంటున్నారు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం అయితే ఇది రెండో ఘటనగా స్పష్టమవుతుంది గతంలో కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో హైకోర్టు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై పెద్ద ఎత్తున కేంద్రానికి ఫిర్యాదు వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జెకే మహేశ్వరితో పాటు ఆరుగురు జడ్జీలు చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎన్ బాబ్దే గారికి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో చాలా ఫిర్యాదులే చేయడం విశేషం ప్రభుత్వంపై వ్యతిరేకత భావనతో కొందరు జడ్జీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో జగన్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది ఈ నేపథ్యంలోనే చరిత్రలో జరిగినటువంటి ఒక విషయం ఇప్పుడు వెలుగు చూసింది అని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదరం సంజీవయ్య కూడా ఇప్పటిలాగే అప్పట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పట్లో చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి పి చంద్రారెడ్డి గారికి తన మద్దతుదారులైనటువంటి మరికొందరు జడ్జీలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో లేఖ రూపంలో ఆరోపణలు చేయడం జరిగింది ఇక హైకోర్టులో చంద్రారెడ్డి గారు ఏ విధంగా గ్రూపిజంకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని కూడా సంజీవయ్య గారు వివరించారు ప్రభుత్వం అందచేసినటువంటి ఎయిర్ కండిషనర్లు కేవలం తన మద్దతుదారులకైనటువంటి కొంతమంది జడ్జీలకు మాత్రమే కేటాయించిన విషయాన్ని కూడా వివరించడం జరిగింది చంద్రారెడ్డి వ్యవహార శైలి ద్వారా న్యాయ వ్యవస్థకు జరుగుతున్నటువంటి నష్టంపై అనేక ఆధారాలు ఇవ్వడం జరిగింది తన మద్దతుదారులుగా ముద్రపడినటువంటి జిల్లా జడ్జీలను హైకోర్టు జడ్జీలుగా ఎలా ప్రమోట్ చేస్తున్నారని చెప్పని విషయంపైన కూడా దామోదరం ఫిర్యాదులు చేశారు ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలవుతున్నటువంటి కేసులను తన మద్దతుదారులుగా ఉన్నటువంటి బెంచిల్లే విచారణ జరిపేటట్లుగా చంద్రారెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారని చెప్పని విషయంపై తన లేఖలో రాస్తూ మండిపడిపోయారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఫిర్యాదులకు అప్పట్లోనే సంజీవయ్య గారు చేసిన ఫిర్యాదులకు కొన్ని సారూప్యతలు ఉన్న విషయం కూడా మనం గమనించాలి సో ఏది ఏమైనా సరే భారతదేశంలో ఒక అట్టడుకుతున్నటువంటి ఈ న్యూస్ ఈ విషయం ఏది ఏమైనా ఎటువంటి ఎటువంటి చర్యలకు దారితీస్తుంది అని చెప్పననేది మనం రాబోయే కొన్ని రోజుల్లో దాకా మనం వెయిట్ చేయాల్సినటువంటి విషయం ఒక పక్క ఖచ్చితంగా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి రీబౌన్స్ అయితే అవ్వను అని చెప్పనే విధంగా ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పనే ఆలోచనతోనే ఉన్నారు అని తెలుస్తుంది వీలైతే రేపు రాబోయే రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఢిల్లీ పర్యటన చేసి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరడం జరుగుతుంది అని చెప్పని తెలుస్తుంది ఒకవేళ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి గనక అపాయింట్మెంట్ కనుక కన్ఫర్మ్ అయితే జడ్జి గారిపైనే అభిశంసన చెయ్యాలి అభిశంసన ద్వారా అతన్ని టర్మినేట్ చేయాలి అని చెప్పని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి ఒక విషయం సో ఒక పక్క న్యాయ వ్యవస్థపైనే యుద్ధం ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో గెలుస్తారా ఓడిపోతారా ఈ విషయం ఎంత దూరం వెళ్తుంది అని చెప్పనేది మనం వేచి చూడాల్సినటువంటి సమయం సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ